మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజకీయాల్లో ఎదిగిన తీరు అనంతరం జరిగిన పరిణామాలను ఖమ్మం నగరానికి చెందిన చిన్నారి లక్ష్మీ శ్రీజ ఎంతో విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. పివి శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన జీవిత చరిత్రను తెలియజెబుతుంది. చిన్న వయసులోనే పివి చరిత్రను కంఠపదంగా వివరిస్తున్న లక్ష్మీ శ్రీజను నగర ప్రజలు అభినందిస్తున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజకీయాల్లో ఎదిగిన తీరు అనంతరం జరిగిన పరిణామాలను ఖమ్మం నగరానికి చెందిన చిన్నారి లక్ష్మీ శ్రీజ ఎంతో విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. పివి శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన జీవిత చరిత్రను తెలియజెబుతుంది. చిన్న వయసులోనే పివి చరిత్రను కంఠపదంగా వివరిస్తున్న లక్ష్మీ శ్రీజను నగర ప్రజలు అభినందిస్తున్నారు. దేశంలోనే కాదు 51 దేశాలలో ఆయన జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తిరోగమనంలో ఉన్న దేశాన్ని పురోగమనంలోకి తీసుకువచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అప్పట్లో ఆయన చేసిన సంస్కరణలు ఎలాంటివి అన్న విలువ మనకి తెలియాలి అంటే ఆయన చేసి అప్పటి పరిస్థితులు ఏమిటో మనకి తెలియాలి. అప్పట్లో గ్యాస్ కనెక్షన్కి ఎంపీ రికమెండేషన్ కంపల్సరీ, ల్యాండ్లైన్కి అప్లై చేస్తే 2 ఏళ్ల తరువాత వస్తుంది, నచ్చిన స్కూటర్ కొనుక్కోవాలంటే 5 ఏళ్ల తర్వాతే డెలివరీ, భారమైన ఆర్థిక లోటు, మిన్నంటిన ద్రవ్యోల్బణం, దివాలాకి 1 అడుగు దూరంలో భారతదేశం. చిన్న బైక్ కొనుక్కోవాలంటే ఆన్లైన్లో 1 క్లిక్ ఇస్తే డోర్ డెలివరీ వచ్చేస్తుంది. ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంది. దేశంలో ఇప్పుడున్న వస్తువులలో 70% పైగా విదేశీ బ్రాండ్లే, ఎలక్ట్రానిక్స్ రంగంలో 90% పైగా దిగుమతి చేసుకుంటున్నవే. సరిగ్గా 30 ఏళ్ల క్రితం దివాలాకి 1 అడుగు దూరంలో ఉన్న మన దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చిన ఘనత ఒకే ఒక్క వ్యక్తికి దక్కుతుంది. ఆయనే మన తెలుగు తేజం పివి గారు. రాజకీయాల్లో పివి గారంటే అపర చాణిక్యుడు, కాంగ్రెస్ పార్టీలో పివి గారంటే అపర విధేయుడు, దేశ ప్రధానుల్లో పివి గారంటే ఓ దార్శనికుడు, నిరాడంబరానికి నిలువెత్తు రూపం, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యునికి తిరుగులేని వారసుడు. అయిపోతున్నప్పుడు తమ దగ్గరున్న దాంట్లో సగం వదులుకుంటారు, తద్వారా మిగిలిన సగం నాశనం అయిపోకుండా ఉంటుందని. భస్మ భూతస్య దేహస్య పునరాగమనం కుతః అంటే, తమ దగ్గర ఒక మనిషి శరీరం దహనమయ్యాక అది ఎక్కడి నుంచి తిరిగి వస్తుంది? రాజ్యం దేశం విషయంలో నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది.